హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఎంబీబీఎస్ వాళ్ళకి సంబంధించి నిన్న రౌండ్ 2 రిజల్ట్స్ అనేవి ఇష్యూ అయ్యాయి. సో రౌండ్ 2 రిజల్ట్స్ వచ్చిన తర్వాత క్యాస్ట్ వైజ్ లీస్ట్ ర్యాంక్ ఎక్కడ కట్ ఆఫ్ అయ్యింది అనేది వీడియోలో మాట్లాడుకుందాము. దాదాపుగా అన్ని పొజిషన్స్ అనేవి ఫిల్ చేయడం జరిగింది. సో ముందుగా సీట్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ ఈ వీడియోలో. సో మీకు అన్రిజర్వ్డ్ కోటా, ఓపెన్, ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ, సిడిఈ ఇవన్నీ కూడా మార్క్స్, లాస్ట్ ర్యాంక్, లాస్ట్ కాలేజ్ అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. చివరాక వీడియోని చూడండి. సో మీలో ఎవరైనా యూట్యూబర్ ఉన్నట్లయితే ఈ వీడియోని యూజ్ చేసుకున్న పర్లేదు, ఈ కటాఫ్ని యూజ్ చేసుకున్న పర్లేదు. ఇది నాకు వచ్చినంత వరకు, నేను చూసినంత వరకు ఈ కటాఫ్. లేదన్నా నాకు ఈ మార్కులు కాకుండా ఇంకా తక్కువ వచ్చిన వాళ్ళకి కూడా మార్క్స్ ఉన్నాయి, లేకపోతే మీకు ఏ మార్కులకు ఏ కాలేజ్ వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే చాలామందికి ఈజీ అయిపోతుంది వర్క్ చేయడం అనేది. సో మనకు తెలంగాణ రౌండ్ 2లో అన్రిజర్వ్డ్ కోటాలో, సో అన్రిజర్వ్డ్ అంటే ఎవరైనా ఓపెన్ టు అంటే ఏపీ వాళ్ళు కానీ, టీఎస్ వాళ్ళు కానీ ఎవరైనా వస్తారు. ఇక్కడ మనకు లాస్ట్ కటాఫ్ ఎక్కడ వచ్చిందంటే 580 మార్క్స్, 28,401 మార్క్, వన్ ర్యాంక్ టీఆర్ఆర్ కాలేజ్లో వచ్చింది లాస్ట్. సో ఓసీ వచ్చేసి 486 మార్క్స్ దగ్గర 97,293 టీఆర్ఆర్ కాలేజ్. సో బీసీడీ వచ్చేసి 475 మార్క్స్, 107,284 ర్యాంక్ సురభి కాలేజ్, సురభిలో వచ్చింది. సో మనకు బీసీసీ వచ్చేసి 411,178,253 ర్యాంక్ సురభిలో వచ్చింది. సో బీసీబీ వచ్చేసి 473,109,427 టీఆర్ఆర్లో వచ్చింది. సో బీసీఏ వచ్చేసి 398,194,483 సురభిలో వచ్చింది. బీసీఈ వచ్చేసి 469,113,431 సురభి. సో ఇది నాన్ మైనారిటీ కాలేజ్, అంటే మైనారిటీ కాలేజ్లో కాకుండా నార్మల్ జనరల్ కాలేజ్లో లాస్ట్ ర్యాంక్. సో ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 422,164,366 టీఆర్ఆర్లో వచ్చింది. ఇక ఎస్టీకి అయితే 450,133,008 ర్యాంక్కి సురభిలో వచ్చింది. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 486 మార్క్స్, 97,331 టీఆర్ఆర్లో వచ్చింది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు డౌట్ అవ్వచ్చు, అన్నా నాకు కూడా 450 వచ్చినాయి ఎస్టీలో, నాకు కూడా ఎందుకు సీట్ రాలేదని ఒక డౌట్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్కి అనుకుంటే ఏంటంటే యాజ్ పర్ మెరిట్ ఆర్డర్ ప్రకారం ఆ లిస్ట్లో వస్తే మీ దగ్గర మీకు అన్నా అంటే ఏజ్ ఫ్యాక్టర్ చూస్తారు, సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఏజ్ ఫ్యాక్టర్ చూస్తారు, దాని తర్వాత మార్క్స్ చూస్తారు. సో ఆ విధంగా చూడడం జరుగుతుంది. సో వాళ్ళకి మెరిట్ లిస్ట్లో వాళ్ళ యొక్క నేమ్ అనేది ఉండడం వల్ల ఆ వేకెన్సీ వరకు ఎవరైతే ఫిల్ కావాలో అక్కడ ఫిల్ కావడం జరిగింది. ప్రతి ఒక్కరు సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సెకండ్ రౌండ్లో జాయిన్ కావాలి, జాయిన్ అవుతేనే ఫర్దర్ రౌండ్కి మీకు ఎలిజిబుల్ అవుతారు. సో ఏమేమి సర్టిఫికేట్లు ఇవ్వాలి, బాండ్స్ ఏమి ఇవ్వాలనేది నేను కేటగిరీ ఏ వచ్చినప్పుడు వీడియో చేశాను, ఆ వీడియో ఉంటుంది మన ఛానల్లో, చూడండి, వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా అప్లికేం చేయాలనేది క్లియర్గా మాట్లాడుకుందాము. చూసే ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే ఛానల్ అనేది, వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయకుండా పర్లేదు, నచ్చకపోతే లైక్ మాత్రం చేయండి, ఎందుకంటే ఇది జెన్యున్ అప్డేట్. దీనిలో నేను క్రియేట్ చేసి చేసింది ఏం లేదు, ఏదైతే లిస్ట్ వచ్చిందో మెరిట్ లిస్ట్, ఏదైతే అలాట్మెంట్ లిస్ట్ వచ్చిందో ఆ లిస్ట్ని బట్టే ఈ కటాఫ్ అనేది చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.